వలసల సంచలనాలు, మరొకవైపు ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు, వాడి వేడి విమర్శలు, ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయాల్లో పొక్కిలి లేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ సెంట్రీగా కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య డైనమైట్ లాంటి డైలాగ్ వార్ తెరపైకి రాని వచ్చింది. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరికా కానీ చేస్తే చేసి ఉండొచ్చు, దొంగలు ఇల్లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదు అన్న దాని మీకు డైవర్ట్ చేయాలి, మహిళలకు 2500 వస్తలేదు అన్న దాని మీకు డైవర్ట్ చేయాలి, పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదు అన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? అగో ఏదో జరిగిపోయిందట, కుంభకోణమాట, లంబకోణమాట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం, కానీ ఈ పనికి మాలిన డ్రామా లాపు. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్, ఆ కొద్దిమంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట? ఎవడన్నా గిట్లా భర్తేగించేవాడన్నా మాట్లాడతాడా? ఇంటి ఏమవుతుంది? గదే అవుతుంది, చెర్లపల్లె షిప్పకూడు తినాల్చి వస్తుంది.